హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను గిరిజ డెర్మటాలజిస్ట్ లిఖితా గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్న చిన్న చిన్న డౌట్స్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మ్యామ్ ప్రజెంట్ డాండ్రఫ్ గురించి ఈ జనరేషన్లో చాలామందికి ఉన్న మెయిన్ ప్రాబ్లం డాండ్రఫ్ అసలు ఆ డాండ్రఫ్ ఎలా క్రియేట్ అయ్యింది ఎందుకు వస్తుంది అంటే షాంపూస్ కానీ లేదంటే మెడిసిన్ కానీ చాలా వాడుతున్నారు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం కానీ ఇంట్లో రెమెడీస్ కానీ న్యాచురల్గా ఎన్ని చేసినా కూడా తగ్గినట్టుగా చూపించేసి మళ్ళీ రీగ్రోత్ అవుతుంది సో అసలు ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా డాండ్రఫ్ అంటే బేసిక్గా అది ఫంగల్ ఇన్ఫెక్షన్ సో జనరల్గా అందరూ డాండ్రఫ్ అంటే ఏదో మామూలు ఇంట్లో చిట్కాలు వాడేస్తే సరిపోతుంది క్లియర్ అయిపోతుంది అవుతుంది కదా క్లియర్ అంటే క్లియర్ అవ్వటం అంటే మనకి అది పోయి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికి క్లియర్ అంటాం మళ్ళీ రిపీట్ అయ్యేదాన్ని మనం క్లియరెన్స్ కింద కన్సిడర్ చేయలేము సో నేను ఇందాక చెప్తున్నట్టు డాండ్రఫ్ అంటే అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ సో యాంటీ ఫంగల్స్ పెట్టుకుంటేనే మనకి అది క్లియర్ అవుతుంది ఇంట్లో చిట్కాల వల్ల టెంపరీగా మనకి తగ్గుతుంది తప్ప పూర్తిగా నయం అవటం అన్నది లేదు సో డాక్టర్ దగ్గరికి వస్తే సివియారిటీ ఆఫ్ ద డాండ్రఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సివియారిటీ మైల్డ్ లో ఉందా సివియర్ గా ఉందా అన్న చూస్తాం మైల్డ్ డాండ్రఫ్ మైల్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఓన్లీ షాంపూస్ అండ్ లోషన్స్ తో క్లియర్ అయిపోతుంది ఇఫ్ డాండ్రఫ్ సివియర్ గా ఉంది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మచ్ మోర్ సివియర్ గా ఉంటే యాంటీఫంగల్ టాబ్లెట్స్ కూడా పెట్టుకుంటాం టాబ్లెట్స్ లోషన్ షాంపూస్ ఉంటాయి అవి వాడితే మనకి దాని కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ మనం వాడుకుంటే క్లియర్ అయిపోతుంది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కోర్స్ ఎన్ని మంత్స్ ఉంటుంది జనరల్ గా 1 మంత్ లో క్లియర్ అయిపోతుంది టాబ్లెట్స్ లోషన్ షాంపూస్ మాత్రం ఒక 2 to 3 months వాడాలని చెప్తాం కంటిన్యూస్ గా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కానీ మళ్ళీ దేని వల్ల అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందో మళ్ళీ అవి ట్రిగ్గర్ అయితే మాత్రం మళ్ళీ రిపీట్ అవ్వచ్చు డాండ్రఫ్ జనరల్ గా ట్రిగ్గర్ అయ్యేది ఏంటి అంటే స్వెట్ ఎక్కువ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి సో ఏదైనా స్పోర్ట్ ఆడినప్పుడు తలలోంచి చెమటలు కారుతా ఉంటాయి సో స్వెట్ అక్కడ అక్యూములేట్ అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి ఎవ్రీడే హెడ్ బాత్ చెప్తాము క్లియర్ చేయడం మనం రోజు స్నానం చేస్తాం ఎందుకని ఉన్న బయట స్కిన్ మీద ఉన్న ఫంగల్ ఎలిమెంట్స్ కానీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ కానీ షెడ్ అవుతాయి తల మీద అక్కడ స్కాల్ప్ కూడా స్కిన్నే దానికి కూడా రోజు 2 పూట్ల స్నానం చేయమనే చెప్తాం అది ప్రాక్టికల్ గా ఫీజిబుల్ కాదు కాబట్టి వారంలో 2 or 3 times మినిమం గా చేయమని చెప్తాం అలా స్వెట్ ఎక్కువ వచ్చే వాళ్ళకి రోజు చేయమని చెప్తాం ఎందుకంటే స్వెట్ అక్కడ అక్యూములేట్ అయిపోయి డాండ్రఫ్ పెరుగుతుంది డాండ్రఫ్ కి స్వెట్ ఇస్ అ వెరీ గుడ్ ఫుడ్ బాగా తింటది స్వెట్ లో ఉన్న దీన్ని సో అది తిని బాగా స్ట్రాంగ్ అవుతుంది అంటే చాలా మంది రెగ్యులర్ గా హెడ్ బాత్ అనేది కొంచెం అంటే జెంట్స్ కి అయితే ఓకే ప్రాబ్లం ఉంటది కానీ లేడీస్ కి వచ్చేసరికి ప్రాబ్లం హెడ్ బాత్ అనేది హెడ్ ఏక్ అదంతా ఫీలింగ్ ఉంటుంది సో ఇందాక అనుకున్న షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అట్లా జెంట్స్ కి స్వెట్ ఎక్కువ పడుతుంది అన్న వాళ్ళకి రోజు చేయమని చెప్తాం ఏ ఇబ్బంది లేదు ఆరిపోతే త్వరగా కాబట్టి ఫీమేల్స్ కి వచ్చేపటికి అది ఆరకుండా ఉంటది ఆరకుండా వెట్ గా ఉన్నప్పుడే టై చేసేసుకోవటం క్లిప్ పెట్టుకోవటం ఉంటే అక్కడ చెమ్మ మాయిశ్చర్ అక్కడే ఉండటం వల్ల మళ్ళీ డాండ్రఫ్ పెరుగుతుంది సో కంపల్సరీ డ్రై అయిన తర్వాతే మనకి నాట్ పెట్టుకోవటం చేసుకోవాలి హెయిర్ కి డ్రై అయ్యేంత టైం లేదు లేకుండా ఉంటది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వర్క్స్ లో కాబట్టి వీక్లీ 2 times మినిమం హెడ్ బాత్ చెప్తాం లేదు ఫీమేల్ కి లాంగ్ హెయిర్ ఉంది స్వెట్ ఎక్కువ ఉంది ఎవ్రీడే హెడ్ వాష్ కష్టం అనుకుంటే అట్లీస్ట్ ఆ స్వెట్ ఉన్నప్పుడు ఒక కాటన్ పల్చటి కర్చీఫ్ లాంటిది క్యారీ చేసి ఫింగర్స్ ఇన్సునేట్ చేసేసి బాగా మసాజ్ చేసేయమని చెప్తాం సో దట్ స్వెట్ అంతా ఆ కాటన్ హ్యాండ్ కర్చీఫ్ కి పీల్ చేస్తుంది అక్కడ ఇది 100% క్లియరెన్స్ అని కాదు కానీ ఎంతో కొంత మనకి క్లియర్ అవుతా ఉంటది వీలైనంత త్వరగా హెడ్ షవర్ చేసుకుంటే ఉన్నది కూడా మనకి క్లియర్ అయిపోతుంది ఓకే మ్యామ్ సో మ్యామ్ మీరు అంటే మెడిసిన్ కోర్స్ అని అన్నారు కదా సో ఆ కోర్స్ లో అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఉంటాయి ఇందాక మనం అనుకున్నట్టు ఇఫ్ ద డాండ్రఫ్ ఇస్ సో వెరీ సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉంది టాబ్లెట్ పెట్టుకుంటాం యాంటీఫంగల్ టాబ్లెట్ దాంతోపాటు ఒక లోషన్ షాంపూ కూడా ఉంటాయి ఓవర్ నైట్ లోషన్ మెడికేటెడ్ లోషన్స్ అండ్ మెడికేటెడ్ షాంపూస్ ఓవర్ నైట్ లోషన్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ ఈ లోషన్ షాంపూ టాబ్లెట్ 3 కూడా యాంటీఫంగల్సే సో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆ ఫంగల్ ఆర్గానిజం ని కిల్ చేసేవి మెడికేటెడ్ ప్రొడక్ట్స్ 3 కూడా ఓకే సో వాటిని అంటే మనకున్న ఆ డెప్త్ ని బట్టి ఎంతవరకు సివియారిటీని బట్టి సజెస్ట్ చేస్తాము ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్